తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం పొలమూరులో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తు శ్రీను, కర్రి శేషరత్నం, మామిడి శెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 97వ జయంతి సందర్భంగా ఈరోజు అనపతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు వేడుకగా ఈ జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతోంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెట్టిన నేపథ్యంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాలి, తెలుగువారి పౌరుషాన్ని నిరూపించాలి అనే ఒక సదాశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇప్పటికీ 38 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇవాళ నిర్విరామంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగువారి పౌరుషానికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఉందంటే అది నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటడానికి ఆ రోజు ప్రయత్నం చేస్తే ఇవాళ దానికి దుస్థితి ఏర్పడింది. చివరికి తెలుగు భాష కూడా దుస్థితి ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో ప్రతి తెలుగువాడు నడుంబిగించాల్సిన అవసరం ఉంది. ఇవాళ జరుగుతున్న అరాచకమైన పరిపాలన, పార్శకమైన పరిపాలన, ఆటవిక పరిపాలన నుంచి తెలుగుదేశం రక్షింపబడాలి అంటే, ఆంధ్రప్రదేశ్ రక్షింపబడాలి అంటే ప్రతి తెలుగువాడు నడుంబిగించాల్సిన అవసరం ఉంది.